హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంత టేస్టీగా ఈజీగా క్రంచీగా ఉండే చికెన్ పకోడా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రుచికరమైన పదార్థం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. ముందుగా మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో నీట్గా కడిగి పెట్టుకున్న ఒక అరకేజీ చికెన్ని అందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ నుండి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ముక్కలు అనేవి ఈ సైజులో ఉండాలి. ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుందాం. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపును కూడా అందులో యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మచక్కని తీసుకుని అందులో యాడ్ చేసుకుంటున్నాను ఆ రసాన్ని. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఇలా యాడ్ చేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా మసాలాలన్నీ పట్టేటట్టు బాగా ప్రెస్ చేసుకుని కలుపుకుందాం. మీరు కావాలంటే ఒక చిటికెడంతా యెల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. అది మీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఈ మిశ్రమాన్ని మరోసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుందాం. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ మిశ్రమం అనేది అందులో వేసుకుందాం. ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి. మంటని లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల కుక్ అవ్వవు. ఇప్పుడు మనం వీటిని తిరగతిప్పుకుందాం. వెంటనే తిరగతిప్పకూడదండి, వెంటనే తిరగతిప్పకూడదు. తిప్పితే అది మసాలాలు పట్టుకున్నది దాని నుంచి ఊడిపోతాయి. అందుకని 2-3 మినిట్స్ ఆగిన తర్వాత తిరగతిప్పుకోవాలి. ఈ చికెన్ మిశ్రమం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని అందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్తో మిగిలిన చికెన్ మిశ్రమాన్ని మొత్తం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఎమ్మీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.